కాకినాడ రూరల్ ఇంద్రపాలెం వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో శ్రావణమాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతం పంచహారతి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ కార్యదర్శి యండూరి కృష్ణమూర్తి అలియస్ గోపి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది ముత్తైదువులు పాల్గొని వ్రతం ఆచరించగా వారికి ఆలయ సెక్రటరీ కృష్ణమూర్తి స్వయంగా సొంత సొమ్ములు వెచ్చించి సుమారు 40,000 రూపాయలు విలువ చేసే పూజా సామాన్లు అందజేశారు. అనంతరం ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ డిపిఆర్ స్వామి సారథ్యంలో భారీగా అన్న సమారాధన చేపట్టారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్ మారుతి శర్మ శాస్త్రోక్తంగా ఈ సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. అనంతరము కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం అయిన తర్వాత రెండు తరముల శాసన మొదటగా అమ్మవారికి సమర్పించేది నక్షత్ర హారతి. నక్షత్ర నా పేరు ఇండియూరు కృష్ణమూర్తి అండి. ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వాసవి కనికాపరమేశ్వరి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం శ్రీ వాసవి ఆర్యవైశ్య పరివార సంక్షేమ సంఘం యొక్క ఆధ్వర్యంలో నిర్మాణం జరిగి వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఆ సంఘానికి నేను కార్యదర్శి సెక్రటరీని అయి ఉన్నాను. ఈ ఆలయం వద్ద గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ శ్రవణ మాసంలో వరలక్ష్మి వ్రత పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఉచిత సామూహిక వరలక్ష్మి కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇది కుంకుమ పూజ సుమారుగా ఒక 225 మంది మహిళల చేత ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా పూజా ద్రవ్యములు సంఘం తరపున కాకుండా నా యొక్క స్వయంగా అమ్మవారి ఇచ్చే యొక్క ఆశీస్సులతోటి అమ్మవారి ఇచ్చిన దాంతో నా యొక్క ద్రవ్యంతో నేను ఇవ్వడం జరిగింది. శ్రీ గురుభ్యో నమః హరి ఓం. భక్తులందరికీ కూడా ఆలయం తరపున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయం ఇంద్రపాలెం ఆలయం తరపున భక్తులందరికీ కూడా ఆశీస్సులు. ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ఆలయం వద్ద ఆఖరి శుక్రవారం సందర్భంగా భక్తులందరితో కూడా సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతాలు చేయించడం జరిగింది. భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ వ్రత పూజా కార్యక్రమంలో పాల్గొని చాలా ఆనందంగా ఈ పూజా కార్యక్రమం అంతా ముగిసింది. ఈ ఆలయము నిర్మాణం చేసిన తర్వాత గత 7 సంవత్సరాలు బట్టి ఆలయం దగ్గర ప్రతి సంవత్సరం కూడా సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతాలు జరిపించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు అమ్మవారికి సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతాలు జరిపించి పంచహారతులు కూడా డిపిఆర్ స్వామి గారు చార్టర్డ్ అకౌంటెంట్ గారు వారి ఆధ్వర్యంలో పంచహారతులు కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇక కొన్ని విషయాల గురించి మా సెక్రటరీ గారు యండూరి కృష్ణమూర్తి గోపి గారు కొన్ని విషయాలు మీతో పాలు పంచుకుంటారు. అదేవిధంగా ఈ పూజ అనంతరము కూడా చార్టర్డ్ అకౌంటెంట్ అయినటువంటి శ్రీ డిపిఆర్ స్వామిగారి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచహారతులు సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ పూజ ప్రారంభించడానికి ముందుగా నేను డిపిఆర్ స్వామి గారిని కలుసుకొని ఇలా పూజకి చేయిస్తున్నాను, నాకు అన్నప్రసాదంకి సహకరించమని అడిగాను. ఆయన వెంటనే కూడా నేను అన్నప్రసాద వితరణకి ఎంత అయితే అంతా నేను ఇస్తానని అన్నారు. ఆయనకి వెంటనే మా కమిటీ తరఫున ఆయనకి ప్రత్యేకించి ఒప్పుకున్నందుకు కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ఆలయం తరఫున రెండు తరముల శాశ్వత శుక్రవార కుంకుమ పూజ కార్యక్రమం కూడా ఒకటి నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రవేశపెట్టిన వాళ్ళకి ధృవీకరణ పత్రాలు కూడా మొన్న జూలై 24వ తారీఖున మంజూరు చేయడం జరిగింది. ఆ తదుపరి కొంత ఇద్దరు వ్యక్తులు కూడా మళ్ళీ 10,116 చెల్లించారు. వాళ్ళకి కూడా ఈ డిపిఆర్ స్వామి గారి చేతుల మీద సర్టిఫికెట్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ తదుపరి పూజా కార్యక్రమం అయిన తర్వాత భక్తులంతా కూడా అదేవిధంగా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను.